ప్రెగ్నెన్సీ మొదటి నుంచి ఆఖరు వరకు వజైనల్ డిశ్చార్జ్ ఏది నార్మల్ ఏది కాదు. ప్రెగ్నెన్సీలో మాత్రమే కాదు, నార్మల్ గా కూడా మహిళల్లో దాదాపు మోనోపాజ్ వరకు అలాగే ఎదిగే ఆడపిల్లల్లో వజైనల్ డిశ్చార్జ్ కావడం సాధారణమే. కానీ ప్రెగ్నెన్సీలో వజైనాకు దాని లోపల ఉండే కండరాలకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. యోని మార్గం గుండా బిడ్డ బయటకు రావడం వరకే ఆలోచిస్తాం తప్ప యోని లేదా వజైనా దాని లోపల నుంచి సర్విక్స్ దాకా కనెక్ట్ అయి ఉండే బెర్త్ కెనాల్ అంటే బిడ్డ వచ్చే మార్గం ఇవన్నీ ప్రెగ్నెన్సీ అండ్ డెలివరీలో ఎన్నో అనూహ్య మార్పులకు లోనవుతాయి. ఈ వీడియోలో ప్రత్యేకించి ప్రెగ్నెన్సీలో వజైనల్ డిశ్చార్జ్ గురించి వివరంగా 10 ముఖ్యమైన పాయింట్స్ లో తెలియజేశాం. నంబర్ 1, ప్రెగ్నెన్సీలో డిశ్చార్జ్ నార్మలేనా? అవును, ఇది నార్మల్. ఎప్పుడూ లేనిది ప్రెగ్నెన్సీలో డిశ్చార్జ్ ఎందుకు ఎక్కువ అవుతుంది అంటే, ప్రెగ్నెన్సీలో అయ్యే డిశ్చార్జ్ సర్విక్స్ లేదా గర్భసంచి ముఖద్వారం నుంచి యోని వరకు రక్షణగా పనిచేస్తుంది. యోని మార్గం యోని లోపల కండర గోడల్లో ఈ ఉండే డిశ్చార్జ్ యోని మార్గం ద్వారా ఇన్ఫెక్షన్లు క్రిములు లోనికి రాకుండా అడ్డుపడుతుంది. నంబర్ 2, ప్రెగ్నెన్సీ మొదలు చివరి వరకు డిశ్చార్జ్ లో ఎలాంటి మార్పు ఉంటుంది? కన్సీవ్ అయిన 2 వారాల మొదలు డిశ్చార్జ్ ఎక్కువ అవుతుంది. ప్రెగ్నెన్సీ అంతా కూడా డిశ్చార్జ్ ఉన్నా కూడా ప్రెగ్నెన్సీ చివరిలో అయ్యే పలుచటి డిశ్చార్జ్ ని మూత్రమేమో అని కన్ఫ్యూజ్ అయ్యేలా ఎక్కువ కావచ్చు. ఆఖరు వారాల ప్రెగ్నెన్సీలో డిశ్చార్జ్ తో పాటు కొద్ది రక్తపు ఛాయలు కనిపిస్తాయి. దీనిని షో అంటారు. దీనిని మ్యూకస్ ఫ్లగ్ ఊడిపోవడం అని కూడా అనవచ్చు. అంటే సర్విక్స్ ముఖద్వారాన్ని పట్టి ఉంచే గట్టి బిరడాలాంటి మ్యూకస్ ఊడిపోవచ్చు. అప్పుడు డిశ్చార్జ్ ఏకమొత్తంగా ఎక్కువ మోతాదు కావచ్చు. ఇది 2 టేబుల్ స్పూన్స్ అంత ఉండొచ్చు. ఇది అయిన 2 వారాలకు లేబర్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. నంబర్ 3, ప్రెగ్నెన్సీలో డిశ్చార్జ్ నార్మల్ అయినప్పటికీ డిశ్చార్జ్ రంగు పరిమాణంలో తేడా ఉంటే ఏమి చేయాలి? మరీ ఎక్కువగా అయ్యే డిశ్చార్జ్ చెడు వాసన వస్తున్నా, ఆకుపచ్చ బ్రౌన్ రంగులో ఉన్నా, డిశ్చార్జ్ తో పాటు బ్లడ్ ఉన్నా, దురద మంట నొప్పి ఉన్నా, ఇన్ఫెక్షన్ ఉండవచ్చు. ఇలాంటి సమయంలో స్వంత చికిత్స వద్దు, వైద్య సహాయం తప్పనిసరి. నంబర్ 4, ప్రెగ్నెన్సీలో వజైన రంగులో మార్పులు ఎందువల్ల వస్తాయి? లేత గులాబీ రంగులో ఉండే వజైన నీలి వయోలెట్ రంగులోకి మారడం వెనుక ప్రెగ్నెన్సీలో అధికంగా ప్రవహించే బ్లడ్ అంటే రక్త ప్రసరణ కారణం. తల నుంచి పాదం దాకా మామూలు కంటే బ్లడ్ సప్లై స్పీడ్ మీద ఉంటుంది. ఫలితంగా రంగులో మార్పు వస్తుంది. డెలివరీ సమయానికి కొందరికి నలుపుగా మారే అవకాశం. ఇది పిగ్మెంటేషన్ కారణంగా జరుగుతుంది. కేవలం ఇక్కడ మాత్రమే కాదు, ముఖం చంకల్లో మెడ తొడల లోపల భాగం మొదలగు చోట్ల నలుపు రంగుకు చర్మం మారుతుంది. యోనిలో నొప్పి గుంజుతున్నట్లు ఉండడం మామూలేనా? అధిక రక్త ప్రసరణ ప్రెగ్నెన్సీలో మామూలే. దీనివల్ల యోని మీద సగం ప్రెషర్ పడుతుంది. దీనితో పాటుగా బేబీ చేసే కిక్స్ అలాగే బేబీ పొజిషన్లో రావడం, బేబీ తల బరువు అంతా కూడా యోని మీద పడడం, దీనితో లాగినట్టు బరువంతా అక్కడే వచ్చి పడినట్టు తెలుస్తుంది. ఎంతో బాధాకరంగా ఉంటుంది ఆ ఫీలింగ్. మనకి గ్యాస్ ఎలాగైతే మలద్వారం నుంచి రిలీజ్ అవుతుందో అలాగే వజైన్ నుంచి కూడా ఒక్కోసారి పార్ట్ లేదా అపాన వాయువు రిలీజ్ అవుతుంది. ఇది కూడా నార్మల్, డోంట్ వరీ. నంబర్ 6, యోని సైజు పెద్దది అవుతుందా? వాచినట్టు కనిపిస్తుందా? టైట్ గా ఉందా? యోని మీద పడే ప్రెషర్ అంతా ఇంతా కాదు, ఇక యోని లోపల భాగమైన ఉల్వ వాచినట్టు కనిపిస్తుంది. గర్భసంచి మీద బేబీ వలన కలిగే ఒత్తిడి కారణంగా కిందకు రావలసిన బ్లడ్ సప్లై మీద ప్రభావం పడుతుంది. అందుకే వాపు ఉన్నట్టు కనిపిస్తాయి. అలాగే కాళ్ళు కూడా వాస్తాయి కదా, ఇది కూడా కిందకు బ్లడ్ సప్లై సరిగ్గా అందక అని తెలుసుకోవాలి. యోని పెద్దదిగా కనిపించడంతో పాటు యోని కండరాలు సాగుతాయి కాబట్టి పొడవుతో కూడా తేడా రావచ్చు. నంబర్ 7, ప్రెగ్నెన్సీలో యోని శుభ్రత ఎందువలన తప్పనిసరి? వివాష్ లేదా సోప్ వాడుకోవచ్చా? రోజుకు 2 సార్లు గోరువెచ్చటి నీటితో కడిగితే చాలు, అంతకంటే ఎక్కువ వద్దు. మెత్తటి కాటన్ బట్టతో అద్దుకుంటే సరిపోతుంది. సోప్స్, డెటాల్ వాటర్, వివాష్ లాంటివి వద్దు. నంబర్ 8, నార్మల్ డెలివరీ సమయానికి వజైనాలో చోటు చేసుకునే మార్పులు ఏవి? లేబర్ పెయిన్స్ మొదలై ఊపందుకుని బేబీని సర్విక్స్ ద్వారా బర్త్ కెనాల్ గుండా తల్లి పుష్ చేస్తూ ఉంటే 2వ స్టేజ్ లేబర్ ఎండ్ అయ్యేసరికి వజైనా వరకు వచ్చిన వజైనా సాగి బేబీ బయటకు వస్తుంది.
ఇందుకు తగ్గట్టు వజైన కండరాలు సాగుతాయి. బేబీ బయటకు వచ్చాక దాదాపు మళ్ళీ యథాస్థితికి వస్తాయి. నంబర్ 9 డెలివరీ అయ్యాక యోని కండరాలు తిరిగి యథాస్థితికి రావడానికి బిగుదు కావడానికి ఎన్నాళ్ళు పడుతుంది. డెలివరీ అయిన కొన్నాళ్లకు వజైన యథాస్థితికి వచ్చినా కూడా డెలివరీ అయిన 6 నెలలకు పూర్వస్థితికి వస్తుంది. షేప్ అండ్ లుక్ ఇంతకు ముందులా ఎగ్జాక్ట్ ఉండకపోవచ్చు. కాకపోతే నార్మల్ అయిన వారికి బిగుతు దెబ్బతింటుంది అనేది అపోహ మాత్రమే. నంబర్ 10 యోని కండరానికి స్టిచ్ తప్పదా? ఎపిసియాటమీ ఎందుకు? పెరీనియం లేదా యోని మరియు మలద్వారం మధ్య ఉండే కండర భాగం కొద్దిగా కట్ చేయడం నార్మల్ డెలివరీలో దాదాపు తప్పనిసరి కావచ్చు. బేబీ హెడ్ బేబీ శరీరంలో అతిపెద్ద భాగం. ఇది బయటకు వచ్చే క్రమంలో యోని మీద ప్రెషర్ పడుతుంది. అంతేకాదు యోని మలద్వారం మధ్య ప్రాంతం ప్రభావమై చినిగే అయిపోయే అవకాశం ఉంది. అందుకే పెరీనియం భాగాన్ని కొంచెం ఓపెన్ చేసి బేబీ హెడ్ సులువుగా బయటకు వచ్చే వీలు కలిగించి తరువాత కరిగిపోయే కుట్లు వేసి ఆ కట్ మూసేస్తారు. ఇది 4 నుంచి 6 వారాల్లో హీల్ అవుతుంది. ప్రెగ్నెన్సీ పై A to Z ఇన్ఫర్మేషన్ కోసం ప్రెగ్నెన్సీ అండ్ చైల్డ్ కేర్ ఎక్స్క్లూజివ్ ఛానల్ HMB లివ్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ సింబల్ ని ప్రెస్ చేయండి. So that you don't miss any of our videos.